ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినం. లేత వయసులో కఠినమైన పనులు చేస్తుంటే పిల్లల్లో శారీరక మానసిక మేధోపరమైన ఎదుగుదల దెబ్బతింటుందని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ స్టేట్ కోఆర్డినేటర్ గంటా రవికుమార్ పేర్కొన్నారు. డాక్టర్ కొండూరు హరినారాయణ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం నెల్లూరు హరినాథపురంలోని ఎస్వీఎస్ హైస్కూల్ నందు ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినం సందర్భంగా విద్యార్థులకు వక్తృత్వ పోటీలు నిర్వహించి పోటీలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలల్ని పనులు పెట్టుకోవడం నేరమని 1986 బాలకార్మిక చట్టం చెబుతోందని తెలిపారు. రచయిత కె మురళీమోహన్ రాజు మాట్లాడుతూ బాలల్ని ప్రమాదకర పనుల్లో వినియోగించరాదన్నారు. కర్మాగారాల చట్టం, గనుల చట్టం, బాలనేర న్యాయ చట్టం, విద్యా హక్కు చట్టం బాలకార్మిక వ్యవస్థను నిషేధిస్తున్నాయి. దేశంలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన అవుతోందని వివరించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ పివి రెడ్డి, రిటైర్డ్ లేబర్ కమిషనర్ రాజపాలెం రఘు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వ్యతిరేక బాల కార్మిక వ్యవస్థ అంటే ఎలా వస్తుంది, లోపు మార్చడానికి మనం ఏమేమి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద ఐక్యరాజ్య సమితిలో ప్రతి సంవత్సరం చర్చలు జరుగుతాయి. 2000 సంవత్సరం నాటికి అంటే ఇప్పుడు 2023 ఏళ్ళ క్రితమే 2000 నాటి పూర్తిగా ప్రపంచంలో ఎక్కడ బాల కార్మిక వ్యవస్థ చేయాలని ఆయా దేశాలన్నీ ప్రతిజ్ఞ చేశాయి. 23 ఏళ్ళు గడిచిపోయింది, సుమారు 15 సంవత్సరాలు అయినా ఇంకా మాకు రీతులు అక్కడక్కడ బాల కార్మికులు కనబడుతూనే ఉన్నారు. దీనికి సమాజంతో పాటు ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకుంటే తప్ప ఈ వ్యవస్థను రూమాపలేదు. అయితే బాల కార్మికులు అంటే మీకు ఐడియా ఉందా? బాల కార్మికులు అంటే 5 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా స్కూల్ భవనం వాళ్ళందరూ బాల కార్మికులు. 5 సంవత్సరాలు వచ్చి 5, 6, 7 సంవత్సరాలు స్కూల్ పోకుండా పనులకు వెళ్ళే వాళ్ళంతా బాల కార్మికులు. చదువుకోవాల్సిన వయసులో పనులకు ఎందుకు వెళ్తారు? తల్లిదండ్రుల యొక్క ఆర్థిక పరిస్థితి, వాళ్ళ ఆర్థిక పరిస్థితితో పాటు ఒక తల్లికి బట్ లాస్ట్ 3 మంత్స్ అంటే 3 డేస్గా మనం క్లాస్లే ఓపెన్ చేసుకుంటున్నాం. ఆ రోజు నుంచి కూడా పిల్లలు ఈరోజు పర్వాలేదు, సరే పాఠ్యాంగ చదివి ఏమైనా ఈరోజు సార్ చెప్పారు కదా, సార్ వచ్చి ఎక్కడ తెలుసా? నెల్లూరు అక్కడ మీరు అక్కడ బ్లడ్ బ్యాంక్ బ్లడ్ బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్ ఏముంటుంది స్టాకు మనీ, అక్కడ ఏముంటుంది స్టాకు బ్లడ్ మనం ఈరోజు ఎవరికి ఏ బ్లడ్ అవసరం వచ్చినా అక్కడ ఇస్తారు. అయితే బ్లడ్ కావాలంటే ఏం చేయాలా? మనము మనమే జనరేట్ చేయాలి, మనం కూడా పార్టిసిపేట్ చేసి మనం బ్లడ్ డొనేట్ చేస్తే సార్లు అక్కడ కానీ లాకర్లో పెట్టి సెక్యూరిటీలో పెట్టి ఇబ్బందులు వచ్చిన వాళ్ళకి హెల్ప్ చేస్తారు. అది కూడా మనం మోటివేట్ చేయాలి. ఎడ్యుకేటెడ్ విద్యార్థి సార్ చెప్పినట్టు మరి ఈరోజు ప్రపంచ కార్మికుల వ్యతిరేక దినోత్సవం అంటే కార్మికులుగా ఉండకూడదు, చట్టమే ఉంది. ఎవరైనా 18 ఇయర్స్ లోపల అది 18 ఇయర్స్ 14 ఇయర్స్ లోపల సార్ లేబర్ కమిషన్ అంటే అలాంటి
పద్నాలుగు సంవత్సరాల లోపల పిల్లకాయలు ఎవరైనా పనిలో పెట్టుకుంటే వాళ్ళ మీద కేసు పెట్టచ్చు. అదే వాళ్ళు పెట్టుకోకూడదు, పెట్టుకోవడం తప్పు. పెట్టినోడు కూడా పేరెంట్ కూడా మనిషి ఫస్ట్ యాక్షుడిగా ఖచ్చితంగా చదువుకోవాలా, చదివించాలా? నీకు శక్తి లేదు, శక్తి లేదు, ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ ఎక్కడో చోటు చదువు అనేటువంటిది ఈ యొక్క కాన్సెప్ట్. మీరు కూడా ఎక్కడైనా మీ ఫ్రెండ్స్ కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ డ్రాప్ అవుట్స్ నాకు ఇష్టం లేదు చదువు కదా నేను మానేస్తానంటే ఒక పని చేస్తే కేసు పెడతాము, చదువుకోవాలి ఖచ్చితంగా అని ఏది మనకి సాక్ష్యం కాదు లేదు. ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి ఈరోజు మానవుడే కదా ఫైండ్ చేసింది. బాబు ఈరోజు ఆకాశం మీద రాకెట్ కానీ ఏ మెడిసిన్ తీసుకున్నా ఈరోజు మనము సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరూ తెలిసింది ప్రత్యక్షంగా మన 2 ఇయర్స్ బ్యాక్ వచ్చిన కరోనా వ్యాక్సిన్ కూడా మన భారతదేశం ముందుగానే దాన్ని ఐడెంటిఫై చేసి అందరూ కూడా మనకి ప్రపంచానికి అందజేస్తుంది. మన మానవులేగా చేసింది మరి వాళ్ళకున్న మనకి మనకి ఇచ్చినటువంటి ఈ క్వశ్చన్. నేను మీలాంటి ఇంకా పెద్ద అనుకుంటున్నాను ఈరోజు మంచి బెటర్ క్వశ్చన్ క్వశ్చన్ అంటే కారణం ఏంటంటే దీంతో ఎన్ని చెప్పినా మీరు ఏమకూడదు. అరే ఈరోజు ఫీజు కట్టాలి డబ్బులు నేను అన్నారనుకో, నేను ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇల్లు ఉన్నాయి మీ ఏరియాలో, ఆ పక్క ఇల్లు ఈ పక్క ఇల్లు ఆ పక్క ఇల్లు, ఈ ఇడేమో రకం స్కూల్లో చదువుతాడు, నువ్వేమో ఎస్ఎస్ స్కూల్లో చదువుతున్నావు, నీ పక్కింటి గవర్నమెంట్ స్కూల్లో చదువుతాడు, చదువు అయితే ఒకటే ఆడా ఏడా ఎక్కడైనా చదివాడు కానీ చెప్పేటువంటి ట్రీట్మెంట్లో తేడా ఉంటుంది. కానీ చదువు మాత్రం ఒకటే కదా, అందరికి 10th క్లాసే అందరికి 9th క్లాసే, స్కూల్ మారగానే 9th కదా 32 క్లాస్ అవ్వదు, 9th 9th అవుతుంది. అంటే చదువు చెప్పే విధానం మాత్రం కానీ 9th క్లాస్ అనేది ఒకటి ప్రతి ఒక్కరు చదువు చదివితే అంతే కదా. సో అందుకని నేనేమంటానంటే ఎన్ని పరిస్థితులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనం దేని డ్రాప్ కాకూడదు, చదువు డ్రాప్ కాకూడదు. ఇంకొకటి అదే రత్నం స్కూల్ అనుకోండి, అదే నారాయణ స్కూల్ అనుకోండి, ఆ స్కూల్లో ఉన్న విద్యార్థులతో పాటు చిన్న చిన్న స్కూల్స్ వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు, ర్యాంకులు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? కష్టపడి చదివారు కాబట్టి. ఎందుకు వస్తున్నాయి? వాడు మన పక్కింటి వాడు మనకంటే తక్కువ మార్కులు వస్తాం, మనం ఈ స్కూల్లో చదివినా మన పెద్ద స్కూల్లో చదివిన తక్కువ మార్కులు వస్తాయి. కారణం ఏంటి? మనం ఆచరించే విధానం, నేర్చుకునే తత్వము, మనం ఇన్వాల్వ్మెంట్ అయ్యేటువంటి విధానం. అప్పుడు ఫస్ట్ మనలో ఎవరో మారుస్తారని పక్కన పెట్టండి. ఫస్ట్ మనకి మనల్ని మనం మార్చుకోవాలి. ఎవరు మార్చుకోవాలి? మనల్ని మనం మార్చుకోవాలి. ఏంటి నా పాపం ఏంటి, నా పరిస్థితులు ఏంటి, మా అమ్మ నా ఏం పని చేస్తారు, మా నాన్న ఏం చేస్తారు, అమ్మ ఏం చేస్తారు, మా ఇంట్లో వచ్చే ఆదాయం ఎంత, వాళ్ళు ఎట్లా చదివిస్తున్నారు, చదివిపోతే నేను ఎట్లా చదువుకోవాలి, నేనేమో వాళ్ళని హెల్ప్ చేయాలా, ఎక్కడో పోయి గట్టి చాటి చేసే బదులు మన ఇంట్లో కొంచెం బెటర్ పనులు చేస్తే మేలు. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది టిఫిన్ షాప్ పని చేస్తుంటారు, మన ఇంట్లో మనం పని చేసుకోవచ్చు, తప్పలేదు, ఊళ్ళో చేసినాం అది. కాబట్టి మన మూట ఏముండాలి, మెయిన్గా చదువుకోవాలి, అభివృద్ధి చెందాలి, డెవలప్ కావాలి. సో మనం డెవలప్ అయ్యామంటే ఆల్రెడీ అందరు డెవలప్ అవుతుంది. 2011లో నా లైవ్ ఎక్స్పీరియన్స్, అబ్దుల్ కలాం గారిని నేను ఇంటర్వ్యూ చేశాను, నా పక్కన ఒక అమ్మాయి ఇంటర్వ్యూ చేసింది, సార్ వాట్ ఇస్ ద స్ట్రెంత్ ఆఫ్ ఇండియా అని అడిగింది. వాట్ ఇస్ ద స్ట్రెంత్ ఆఫ్ ఇండియా? స్ట్రెంత్ ఆఫ్ ఇండియా ఏంటి సార్ స్ట్రెంత్ ఆఫ్ ఇండియా అంటే, అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే ద స్ట్రెంత్ ఆఫ్ ఇండియా ఈజ్ ద యూ పీపుల్ అన్నారు. యూ పీపుల్ అంటే ఎవరు? యూ అంటే ఎవరు? మీరు. యూ పీపుల్ అంటే భారతదేశంలో సుమారు అప్పటికే 6 మిలియన్ల యువత, అంటే రాబోయే కాలంలో యువత ఉందన్నమాట. యూత్ అంటే యంగ్స్టర్స్ అనమాట, పిల్లలు అయితే కానీ యూత్ అయితేనే ఉన్నారు.